సార్ హర్ ట్రైలర్ ఎలా ఉంది? ఇందాకనే మనం ప్రసాలకు వచ్చినాము, ప్రెస్ మీట్కి వచ్చినాము, హర్ ట్రైలర్ చూసినాము. హర్ అనేది అంటే ఒక ఫీమేల్ ఓరియంటెడ్ హిట్ మూవీ లాగా ఉంది. ఇప్పుడు విశ్వక్ సేన్ హిట్ మూవీ ఎలా ఉందో అలా ఒక ట్రైలర్ కూడా ఎలా ఉందంటే ఒక ఇంటెన్స్ క్రియేట్ చేసింది. ఇలాంటి సస్పెన్సిబుల్ మూవీ కూడా ఇంటెన్స్ క్రియేట్ చేసింది. ఇందాక మేము ప్రెస్ మీట్లో వింటున్నప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే సినిమా అరౌండ్ బిలో టూ అవర్స్ లోపట్ అన్నారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ పాయింట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇట్లో కూడా ఇటు కూడా శైలేష్ కోలానీ కూడా ఏం చేశారంటే లెంత్ తక్కువ చేసుకొని డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ వస్తున్నాడు. అలానే ఈ అర్ మూవీలో కూడా ట్రైలర్తోనే తెలిసిపోతుంది అతను డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ అటాక్ అవుతుంది. దాని మీద మళ్ళీ ఒక సాగ తీయడం కూడా సపరేట్ హీరోయిన్ ట్రాక్ కాకుండా ఇలాంటివి కాకుండా డైరెక్ట్ ఫస్ట్ నుంచి కేసుకి రావడం అలా అనిపిస్తుంది. సో ఇలాంటిదే కావాలి యాక్చువల్లీ. ఏంటంటే ఒక థ్రిల్లర్ మూవీకి స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇంటెన్సిగా క్రియేట్ చేయడానికి స్ట్రేట్ ఫార్వర్డ్ రావాలి. ట్రైలర్ కట్ కూడా ఎక్సలెంట్ కట్ చేశారు వాళ్ళు. ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఇంటెన్స్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఏమైతే నెక్స్ట్ ఏమవుతుంది ఈ మటర్ కేసు ఇలా ఉందని. ఇంకోటి అర్ చాప్టర్ వన్ అన్నారు. సో మేబీ వాళ్ళు టూ త్రీ సిరీస్లో తీసుకుంటుండొచ్చు మూవీస్ని. దాన్ని ఏమంటున్నారంటే ఇట్ని ఇట్ లాగా ఇట్ వన్ టూ త్రీ లాగా హర్ని కూడా వన్ టూ త్రీలా తీసుకుంటున్నారు. మొత్తం లైక్ సైలాస్ కోలానీ వాళ్ళ ఇన్స్పిరేషన్తో వచ్చినట్టు అనిపిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ప్లస్ పాయింట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ కెమెరా మ్యూజిక్. బికాస్ ఒక మూవీ ఇంటెన్సిటీ క్రియేట్ చేయాలంటే కూడా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఎలివేషన్ తీసుకొచ్చారు. ప్లస్ ఎడిటింగ్ కూడా షార్ప్ ఉంది. ప్రతిదీ ఏంటంటే డ్రాగింగ్ లేకుండా కరెక్ట్. కూడా ఫోటోగ్రాఫీ కూడా మెయిన్ టు పాయింట్ మొత్తం మనకు ఇప్పుడు ఏంటంటే మొత్తం వైడ్లో తీయకుండా ప్రతిదీ క్లోజ్ షాట్లు తీసుకొని ప్రతిదీ క్లోజ్ ఎక్కువ క్లోజ్ మిడ్ లోపలనే తీసుకొచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే ఒక యాక్టర్ ఎలివేషన్స్ కూడా ఒక ఇప్పుడు రుహాని శర్మ మొన్నటి వరకు ఇటీలో ఒక రొమాంటిక్ ట్రాక్లకు వేరే సినిమాలలో రొమాంటిక్ ట్రాక్లకు పనికి వచ్చింది. కానీ ఈ సినిమాతో తన యాక్టింగ్ కూడా బయటకు వస్తుందన్నమాట. సో ఈ లో క్లోజ్ షాట్ మిడ్ షాట్ల వల్ల ఏమవుతుందంటే తన యాక్టింగ్ తను ఏం చెప్పాలనుకున్న ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంది. యాక్చువల్లీ ఇలాంటి స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటేనే క్రైమ్ థ్రిల్లర్ కానీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఇప్పుడున్న ఎడిటర్స్ సినిమా డైరెక్టర్ మన పవన్ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరికీ ఒక టైప్ ఆఫ్ కంగ్రాచులేషన్ చెప్పుకుంటాను. ఆల్ ది బెస్ట్ కదా, కంగ్రాచులేషన్ చెప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఒక టైప్ లేట్ ఫస్ట్ టైం అయినా కూడా బాగా క్రియేట్ తీసుకొచ్చారు. వాళ్ళు ఇంటెన్సివ్ కూడా బాగా క్రియేట్ చూపెట్టున్నారు వాళ్ళ వర్క్ వల్ల. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద జూలై 21 అనమాట. ఎందుకంటే మనకు జూలై 21 వరల్డ్ వైడ్ రిలీజ్ అన్నారు. నేను ఆ సినిమా గురించి వెయిటింగ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.